హాయ్, హలో, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు యానివర్సరీ బ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు ఫెబ్ 28th, నా యానివర్సరీ. ఇది నా 5th యానివర్సరీ అనమాట. ఫ్రెష్ అవుదాం అనుకుంటున్నాను. ఫ్రెష్గా పింపుల్ వచ్చింది, ఇట్స్ ఓకే. మా హస్బెండ్ ఇంకా పాప పడుకున్నారు. లేచే ముందే కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇద్దరు ముగ్గురు వస్తారట గెస్ట్లు ఎవరో బ్రేక్ఫాస్ట్ కోసమని. ఏం లేదండి, సింపుల్గా చేస్తున్నాను, ఇడ్లీ చేస్తున్నాను. ఇక్కడ ఏమైందంటే బాగా చలండి. నేనున్న ప్లేస్ ఏంటంటే జార్ఖండ్ నేను ఉంటుంది. ఇక్కడ బాగా చలి వల్ల ఇడ్లీ అంతగా ఉబ్బలేదు, పులవలేదు. సో కొంచెం హార్డ్గా వస్తుందేమో ఈసారి, ఇట్స్ ఓకే. ఇడ్లీ చేసేసి అలానే సాంబార్ ఇంకా కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఒక ముగ్గురు వస్తారట అండ్ ఎక్కడికో బయటికి వెళ్దామని చెప్పేసి ఏదో ప్లాన్ ఏదో చేశారు. యాక్చువల్గా యానివర్సరీ చేసుకోవట్లేదు, చేసుకోకూడదు అనుకున్నాము. ఎందుకంటే అదే చెప్పాను కదా, ఇంత టైం రావటానికి రీజన్ ఏంటంటే మా అత్తగారు ఎక్స్పైర్ అయ్యారు 1 మంత్ బ్యాక్. సో మేము ఏమి చేసుకోవట్లేదు. 1 ఇయర్ వరకు గుడికి కూడా ఎక్కడికి వెళ్ళకూడదు కదా, సో మేము ఏం చేసుకోవట్లేదు. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ లోపల నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పటికీ చాలా లేట్ అయిపోయింది, 11 అయిపోయింది. యాక్చువల్లీ 8-9 కల్లా వెళ్ళిపోవాలన్నారు. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ మా హస్బెండ్ నన్ను హెయిర్ కూడా కోమ్ చేసుకునే లేదు, తల కూడా దూకోలేదండి. ఒక 3 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ మేము వెస్ట్ బెంగాల్ వెళ్ళాము, జార్ఖండ్ నుంచి. ఇది ఆసన్సోల్ అని చెప్పేసి ఒక ప్లేస్ అనమాట. అక్కడ ఒక మాల్ ఉంటే వెళ్ళాము, అందులో కేఎఫ్సి ఉంది, కొంచెం తిందామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడైతే కొంచెం పార్కింగ్ చేసేసి పైకి వెళ్ళాలి. పెద్ద మాలే, మనకి ఐమాక్స్, ఐనాక్స్ ఎలాగో ఇక్కడ ఐలాక్స్ అని ఉంది, EYELAX అని, ఐలాక్స్. వెళ్తున్నాము. ఇప్పుడే లేచింది పాప, చలిగా ఉంది కదా, కొంచెం స్వెటర్ వేసేసి పైన ఫ్రాక్ వేసేసాను, పర్లేదులే అని చెప్పేసి. ఇప్పుడు వెళ్ళేసి కొంచెం షాపింగ్ కూడా చేద్దాము అనుకున్నాను. అంత టైం అయితే దొరకలేదు, బట్ ఇతను అన్నారు పర్వాలేదు. ఇప్పుడు మనం వెళ్తున్న వేరే ప్లేస్ ఏదైతే మేము వెళ్తున్నామో దుర్గాపూర్ అన్నది, అక్కడ మాల్ ఉంది, అక్కడ చేద్దు గానిలే అన్నారు. యాక్చువల్లీ బ్యాక్ ప్యాక్ తీసుకుందామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, మంచి దొరకట్లేదు, చూద్దాం అనుకున్నాము. అండ్ ఈ పక్కన ఇవన్నీ ఉన్నాయి కదా బొమ్మలు, అవి కూడా కొంచెం కార్ లాంటివి ఏదైనా రైడ్ ఎక్కిద్దాము పాపకి అని చెప్పేసి. ఈ లెఫ్ట్లో ఉన్నది బిగ్ బజార్ లాంటిది. బాగున్నాయండి, నేను లోపలికి వెళ్ళాను, కుర్తాస్ చాలా బాగున్నాయి. మాకంత టైం సరిపోలేదు, ఎందుకంటే మేము వెళ్తున్న ప్లేస్లో ఒక లంచ్కి వెళ్తున్నాము. అక్కడ వాళ్ళ మా కోసం వెయిటింగ్ అంట, అందుకే ఇంక మరి ఏం చేయలేదు, వెళ్ళిపోయాము. కొంచెం తినాలి. నేను ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి పెట్టి ప్రిపేర్ చేసే హడావుడిలో నాకు అంత టైం చెప్పాను కదా, నాకు అట్లీస్ట్ తల కూడా దువ్వుకొని ఇవ్వలేదు, అలానే స్టార్ట్ అయిపోయాము. నేను టిఫిన్ కూడా ఏం చేయలేదు, సో కొంచెం ఆకలిగా అనిపిస్తుంది. మంచిది అయ్యింది, ఈ కేఎఫ్సి తినడానికి కడుపు ఖాళీగా ఉంచుకున్నట్టుంది. నాకు బాగా ఆకలి కూడా వేస్తుంది, ఇంకా ఎంత బేగా తిందామా అనిపించేసింది. ఇక్కడ 2 బర్గర్స్ అలాగే 3 క్రిస్పీ వింగ్స్ తీసుకున్నాము బ్లూ వెనలతో. వీళ్ళు వాళ్ళ పనుల్లో ఉంటే మేము కొమ్య నా పనుల్లో ఉన్నాం. యాక్చువల్లీ బేసిక్ ఏంటంటే అసలు ఎలాంటి ప్రోగ్రాము లేదు మేము చేసుకోవాలని, ఎందుకంటే మా అత్తగారు లాస్ట్ మంతే ఇది అయ్యారు కదా, సో ప్రోగ్రామ్ ఏది చేసుకోలేదు. కానీ ఆఫీస్ స్టాఫ్కి ఇంతకుముందే తెలుసు ఈరోజు యానివర్సరీ అని, సో వాళ్ళు జబర్దస్తి చేస్తేనే ఇలా కొంచెం బయటకు వచ్చాము. సరే పాప కూడా ఇక్కడ ఈ మధ్య తీసుకెళ్లేదు కదా అని చెప్పేసి తీసుకొచ్చాము. మా హస్బెండ్ వర్క్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో అది పాకూర్ అనమాట, అక్కడి నుంచి ఇది ఆసన్సోల్ అన్న ప్లేస్కి వచ్చాము. 3 అవర్స్ పట్టింది, కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ట్రావెలింగ్, కానీ పడుకుని పోయాము, అంత అనిపించలేదు. కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఆకలేసింది. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, వీళ్ళకి పెట్టేసి ఇంకా అవన్నీ సర్దుకుని హాడావర్లో ఉండిపోయి అసలు తినలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కేఎఫ్సి శుభ్రంగా తిన్నాము. అక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారు వాళ్ళనమాట, వాళ్ళకి తెలిసిన వాళ్ళు. నేనైతే ఇప్పుడు చూడలేదు, వెళ్ళలేదు వెళ్ళి ప్లేస్కి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు కొంచెం కలిసేసి కొద్దిసేపు ఉండి మేబీ నైట్ మేము రిటర్న్ అయిపోవచ్చు, లేదా రేపు మార్నింగ్. మేము ఉంటామా వెళ్తామా అన్నది వీ హ్యావ్ ఇన్ డిసైడెడ్ యెట్, చూడాలి.
ప్రజెంట్ ఇప్పటికైతే అలాగా కొంచెం ట్రావెలింగ్ ఎక్కువైపోయింది, మా యానివర్సరీ కాదు కానీ ఎక్కడికి వెళ్దామని అనుకోలేదు, ఏమీ చేసుకోకూడదు అనుకున్నాను. కొత్త బట్టలు కానీ ఏది తీసుకోలేదు. లిటరల్గా చెప్పాలంటే అట్లీస్ట్ తల కూడా దూక్కోలేదండి. సీరియస్గా ఇప్పటి వరకు ఇలా తల దూక్కోకుండా ఉంటానని కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇలా తలస్నానం చేసాము, అలా తీసుకొచ్చేస్తారు. అసలు ఎంత దారుణంగా ఉందో చూడండి, అంత దారుణంగా ఉంది. వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అవుతాను. అండ్ కొత్త బట్టలు కూడా మేము తీసుకోకూడదు కాబట్టి మేమేం తీసుకోలేదు. ఇది ఆల్రెడీ ఉంటే అదే వేసుకున్నాను అన్నమాట. ఇది నేను జబాంగ్ నుంచి తీసుకున్నాను, 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నాను, కానీ ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేము కొంచెం ఆగాము, మా ఇప్పుడు ఎక్కడికైతే మేము వెళ్తున్నామో వాళ్ళు కొంచెం స్వీట్స్ ఇవన్నీ, పాప కూడా ఉందట, ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. వచ్చేసాము వీళ్ళంటికి. యాక్చువల్లీ ఇది ఆసన్సోల్ నుంచి ఒక 45 మినిట్స్ 30 మినిట్స్ అలా పట్టింది. దుర్గాపూర్ అన్న ప్లేస్కి వచ్చాము. ఇదేంటంటే క్వార్టర్స్ అనమాట, వాళ్ళు కోల్ మైన్స్లో ఎక్కడో వర్క్ చేస్తారు. కొత్తగా పిల్లలు కలిసినప్పుడు ఎలా చూస్తుందో కోమ్య, అక్కడి వరకు వెళ్ళి ఆగిపోయింది ఆడుకోవాలా వద్దా అని చెప్పేసి. చూస్తోంది ఎలా అని పాప ఆడుకుంటుంటే, తను బాబు కాదండి పాపని నేను ముందలాగే కన్ఫ్యూజ్ అయ్యాను. ఫైన్, నేను నాకు కొంచెం హ్యాపీ అనిపించింది, అట్లీస్ట్ కోమ్యకి ఏదైనా కంపెనీ దొరికింది, కొంచెం పేచి పెట్టుకున్నా ఉంటుంది ఆడుకుంటుందని. కొంచెం టైం పట్టింది, తర్వాత బాగానే ఆడుకుంది. అండ్ పిల్లలకు ఒక అలవాటు ఉంటుంది కదా, ఏదైతే చూస్తారో అవే కావాలంటారు. ఇక్కడ కోమ్య అదే చేసింది, అది సైకిల్ కావాలని వాళ్ళ డాడీ అలా బుజ్జగించారనమాట. వెనకాల కొంచెం డిన్నర్కి వెళ్తున్నాము. ఈరోజు ఇంకా బహుశా 8:30 అయిపోయింది, ఇంకా నాకు తెలిసి తిరిగి వెళ్ళే ప్రోగ్రామ్ లేదనుకుంటాను, స్టే చేయాల్సి వస్తుందేమో. వాళ్ళు ఇంకో 50 మినిట్స్లో వస్తాము. ఇప్పుడైతే వాళ్ళు ఇంకో 50 మినిట్స్లో వస్తాము, డిన్నర్కి వెళ్దాం, తయారై ఉండమని చెప్పారు. ఇప్పుడు ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. నేను ఇంకేం తయారన్నది ఓపిక లేదు, అసలు ఏం లేదు, జస్ట్ మా తల దూకుంటాను. మార్నింగ్ దూకలేదు కాబట్టి కొంచెం హెయిర్ కామ్ చేసుకుంటాను అంతే. హాయ్ చెప్పు, ఎలా ఉన్నారు, బాగున్నారా? కమ్ 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 అను కమ్ కిస్ ఇచ్చి పప్పిచ్చి అలా కల్ చేతి ఇచ్చి అను అమ్మకు పప్పిచ్చమ్మా వచ్చి మా అమ్మ. ఇంకా కొంచెం డిన్నర్ చేద్దామని చెప్పేసి హోటల్కి వచ్చేసాము. కానీ హోటల్కి వెళ్ళే ముందు ఇక్కడ మాల్ ఒకటి ఉంది, కొంచెం షాపింగ్ ఏమైనా చేస్తారా అంటే, ఇంకా షాపింగ్ అంటే మన ఆగం కదా, షాపింగ్కి వచ్చాము. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా జంక్షన్ మాల్ అంట, ఇది దుర్గాపూర్లో. సో చేసాము, జస్ట్ చూశాను. మామూలుగా ఒక చిన్న జస్ట్ ఒక కుర్తీ, అలాగే పాపకి రెగ్యులర్ వేర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అతని ఫ్రెండ్ వాళ్ళ బాబుకి తీసుకోవాలి అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కూడా తీసుకున్నాను. అంతేనండి, అక్కడ నుంచి హోటల్కి వెళ్ళాము. కొంచెం డిన్నర్ చేసి ఇంక వెళ్ళిపోవాలి కదా. ఇదేమో హోటల్ అన్నమాట, ఎంట్రీ లాబీ ఇది. చాలా బాగుంది హోటల్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక ఊర్లో మంచి హోటల్స్ ఉంటాయని. ఫైన్, బాగానే ఉన్నది. అప్పుడు అనుకున్నా ఏది తక్కువ అంచనా వేయకూడదు ఏ ఊరిని అని, ఏ ఊరికి ఉండాల్సిన ఆ సిటీకి ఉండాల్సిన స్పెషాలిటీ వాటుకుంటుందని. కరెక్టే, మంచి హోటల్స్ మంచి మాల్స్ ఉన్నాయి, పర్వాలేదు అనిపించింది. ఏంటంటే నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే, మేము ఉన్న ప్లేస్లో అంతగా ఉండవు అయ్యో అని ఫీల్ అవుతుంటాను. ఇది చూడగానే నాకు ఇదే అబ్బా ఎంత బాగుంది అన్నట్టు అనిపించింది. ఏం చేస్తాము అలాంటి, యాక్చువల్ అలాంటి ప్లేసెస్లో ఉంటుంది వర్క్ ఇతంది. మా హస్బెండ్ ఏం చేస్తారు ఇలాంటివి అన్నది నేను సెపరేట్ వీడియోలో చేసి చెప్తాను ఒకవేళ కావాలనుకుంటే. ఇప్పుడైతే గుండి వచ్చి కూర్చున్నాము, సెటిల్ అవుతున్నాము ఇక్కడ. యాక్చువల్లీ మా హస్బెండ్ అంటున్నారు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది అని, కానీ పాప మేము ఏమనుకున్నామంటే ఇది ఆంధ్ర కాదు కదా మంచి బిర్యానీస్ దొరకడానికి. ఇది బెంగాల్లో ఏమవుతుందంటే ప్రతి దాంట్లో స్వీట్ అన్నది కలుపుతారు, కొంచెం ఆ కర్రీస్లో వీటిల్లో కొంచెం తీపితనం వస్తుంది, అది మనకి నచ్చదు కదా. సో ఇంకా మేము నార్మల్గా తిన్నాము. అండ్ మేము వెళ్ళి కూర్చున్నాము. వీళ్ళేంటంటే మళ్ళీ ప్లేస్ మార్చారు, స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చుందా అని చెప్పేసి. నేను వద్దన్నాను, అంటే పాప పిల్లలు ఉన్నారు కదా, పరిగెడతా ఉంటారు మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని భయపడి.
అవుతున్నాను కానీ వాళ్ళందరూ ఉన్నారు ఎందుకు వచ్చింది అని చెప్పేసి కామ్గా ఉన్నాను. వెళ్ళాము, పాపం ఇంకా అలా పట్టుకుని కూర్చున్నాను, వాళ్ళ ఫాదర్ కూడా పట్టుకున్నారు. సింపుల్గా తిన్నాము, అంటే హెవీగా తినలేదు ఎందుకంటే ఆ రోజు మధ్యాహ్నం మాకు హెవీ అయిపోయిందనమాట. కేఎఫ్సీ దాంతో అందరికీ హెవీ ఉన్నది, అందుకే మళ్ళీ సింపుల్గా నాన్ చికెన్ది మళ్ళీ చిల్లీ ఫిష్ ఏదో ఉంటుంది కదా అపోలో ఫిష్ ఇది తినేసాము, అయిపోయింది అంతే. ఇంకా వెళ్ళిపోయాము, ఇంకా స్టే చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి నేను ఫ్రెష్ అయ్యాను, బట్ నైటీస్ ఇలాంటి డ్రెస్సులు ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి అదే డ్రెస్తో ఉండిపోయాను. కొంచెం ఇక్కడ మార్నింగే వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ స్టార్ట్ చేశారు, లేదు మీరు భోంచేసే వెళ్ళాలని చెప్పేసి. అయితే ఇంక నేను అన్నాను అయితే సరే అని చెప్పి నేను కూడా హెల్ప్ చేస్తున్నాను, త్వర త్వరగా అయిపోతుంది వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి నేను ఆవిడతో మాట్లాడుతున్నాను అనమాట. చాలా మంచి కంపెనీ ఇచ్చారు, చాలా బాగా మాట్లాడారు. నాకు అసలు అనిపించలేదు నేను ఫస్ట్ టైం వచ్చాను ఇది అది అని. ఫిష్ కర్రీ చేస్తున్నాము, అండ్ ఇది నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట ఆమె చేస్తుంది. నేను ఒకసారి మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఎలా చేసింది అని చెప్పేసి. బయలుదేరదాం అనుకున్నప్పటికీ నిన్న వెళ్ళిన మాల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది కదా మళ్ళీ వెళ్తారా అంటే షాపింగ్ ఎవరు వద్దంటారు. వెళ్ళాము, వెళ్ళి కొంచెం ఏవో తీసుకున్నాను అవి ఇవి. అక్కడి నుంచి షాపింగ్ చేసి ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఇంకా నేను రిటర్న్ కూడా రికార్డింగ్ ఏం చేయలేదు. ఇక్కడ నేను ఏం తీసుకొని చూపిస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది 2 డేస్ బ్లాగ్ అయిపోయింది. నేను ఇక్కడ నా కోసం ఒక కుర్తీ తీసుకున్నాను, అంటే ఫస్ట్ నేను తీసుకోకూడదు అనుకున్నాను బట్ ఆయన అన్నారు యానివర్సరీ కదా నేను ఏం తీసుకోలేదు ఈసారి తీసుకొని చెప్పేసి అంటే ఇంక నేను ఒక కుర్తీ తీసుకున్నాను. నార్మల్గా యాక్చువల్లీ చాలా ఉన్నాయండి కొత్త బట్టలు, అందుకే నేను మధ్యలో ఏం కొనదలుచుకోలేదు. బట్ అక్కడ రేట్స్ ఎంత రీజనబుల్గా అనిపించాయంటే కొనుక్కున్నా ఉండలేకపోయాను. అండ్ అది 1300 పడింది ఆ కుర్తా. ఇంకా పాపకు తీసుకున్నాను రెగ్యులర్ వేర్ కోసం అని చెప్పేసి. చాలా ఇది ఏదో స్టైల్ అప్ అని చెప్పేసి షోరూమ్ ఉందన్నమాట మాల్లో, అక్కడ తీసుకున్న రెగ్యులర్ వేర్కి అని చెప్పి. ఇలా ఫ్రాక్ అండ్ ప్యాంట్ టైప్లో ఒక వైట్ అండ్ క్రీమ్ కలర్ ఒకటి, ఇంకోటి పింక్ అండ్ వైట్ ఒకటి. ఇది దానిపైన కొంచెం ఫ్లోరల్ డిజైన్ అండ్ పోల్కా డాట్స్ టైప్ వచ్చింది అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదో డంగరీ ఏదో అంటారు కదా ఆ మోడల్ అనమాట, అది నాకు నచ్చుతుంది అనమాట. అండ్ వీటి ప్రైసెస్ వచ్చేసి ఎంత రీజనబుల్ చూడండి, 200 అంతే. ఇంకా సర్లే చాలా ఉన్నప్పటికీ ఇలా తక్కువ వచ్చినప్పుడు తీసేసుకోవాలి కదా, నేనైతే తీసేసుకున్నాను రెగ్యులర్ వేర్ పనికి వస్తుందని. ఇంకోటి మోడల్, ఇది పాపకు కాకుండా ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కూడా తీసుకున్నాను. బాబుకి యెల్లో తీసుకున్నాను, పాపకి రెడ్ తీసుకున్నాను. ఇది ఒక 500 అలా పడింది అంతే. అండ్ ఈ చిన్ని స్కర్ట్ టైప్ ప్యాంట్లా ఉంటుందన్నమాట, ఇలా ఈ జిరాఫ్తో వచ్చేసి చిన్ని స్కర్ట్ టైప్ ప్యాంట్ అనమాట ఇలా వస్తుంది. బాగుంది కదా క్యూట్గా. అండ్ ఒక శాండిల్స్ రెగ్యులర్ వేర్ కోసం తీసుకున్నాను, ఇది జస్ట్ 400 అలా పడింది ఆ మాల్లో. అండ్ ఒక రెగ్యులర్ వేర్ సారీ ఒక పార్టీ వేర్ షూ ఒకటి తీసుకున్నాను పాపకి, బెల్లీస్ అంటాం కదా ఆ టైప్ తీసుకున్నాను, బాగున్నది. మధ్యలో ఇలా ఎక్స్ షేప్లో వస్తుంది అలా తీసుకున్నాను. ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు పార్టీస్కి బాగుంటాయి కదా అని చెప్పేసి. దానికి యాక్చువల్లీ సిల్వర్ లేదు, గోల్డ్ టైప్ షూ ఉంది తీసుకున్నా. అండ్ ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా నా ఫేవరెట్ మేకప్ పౌచ్ అనమాట. ఎన్ని మేకప్ పౌచెస్ ఉన్నాయో ప్రతిసారి ఉన్నా కూడా తీసుకుంటూనే ఉంటాను. ఇక్కడ ఏంటంటే ఇది మినిసో ఎలా ఉంటుందో అలా అది, కానీ ఇది మినిసో కాదు ముముసో అనమాట. నేను ఫస్ట్ టైం చూశాను ఆ మాల్లో, అందుకే వెళ్ళాను చూశాను. అది తెలీదు చైనా బ్రాండ్ కొరియా బ్రాండ్ నాకైతే ఐడియా లేదు. నేను తీసుకున్నాను మేకప్ పౌచ్, కొంచెం క్వాలిటీ అంతా బాగా అనిపించింది అందుకే తీసుకున్నాను. ఇక్కడ సైడ్స్ కొంచెం పాకెట్స్ వచ్చాయి, స్కిన్ కేర్ అలానే ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది. సైడ్ ప్యాకెట్స్ వచ్చాయి, పాకెట్స్ వచ్చాయన్నమాట. బాగా అనిపించింది తీసుకున్నాను, క్వాలిటీ బాగా అనిపించింది. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా అంట, చూద్దాము. అండ్ ఇదేమో కోమ్ డీటాంగ్లర్ తీసుకున్నాను, ట్రావెల్కి బాగుంటుంది కదా అని. ఇది ఎందుకు గుర్తుమే తీసుకున్నానంటే నేను యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు కోమ్ మర్చిపోయాను, ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది కానీ మర్చిపోయాను అందుకే తీసుకున్నాను. నిజం ఇది ఒకటి తీసుకుని బ్యాగ్లో పడేసుకుంటు
ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి. యాక్చువల్లీ ఇలా ఎందుకు మాట్లాడలేదు, వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తానంటే, ఇక్కడ ఒక సెల్ఫీ స్టిక్ కూడా ట్రై చేశానండి, అది నా ఫోన్కి కనెక్ట్ చేసినప్పటికి ఏమైందంటే ఫోన్ పాడైపోయింది, స్పీకర్ పోయిందనమాట. సో నేను ఇంకో ఫోన్లో ఆ ఫోన్లో రికార్డ్ చేసి ఇంకో ఫోన్లో తీసి ఇందులో పెట్టి చేస్తున్నాను. కొంచెం ఇబ్బంది అయినప్పటికీ చేస్తున్నాను, అందుకే టైం పట్టింది. ఇదేంటంటే ఫ్లాస్క్ టైప్ అనమాట, అంటే హీట్ ఉంటుందంట ఫ్లాస్క్ టైప్ ఇది. నేను అక్కడే చూశాను, మొమోసోలోనే తీసుకున్నాను, బాగా అనిపించింది. అంటే సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా, ఫ్లాస్క్ ప్రతి చోట క్యారీ చేయాలంటే పెద్దగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చిన్నది తీసుకున్నాను. నేను ఎలా ఉంటుందో చూద్దామని, యాక్చువల్లీ దీనిది నాకు ఆఫర్లో వచ్చిందనమాట అందుకే తీసుకున్నాను. అండ్ ఇది 350 ml అనమాట, కొంచెం బాగుంది కదా. ఎక్కడైనా మార్నింగ్ అని కాదు, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో చిన్నగా పెట్టుకునేలా క్యారీ చేసేలా ఉంది కదా అని తీసుకున్నాను. దీని కాస్ట్ అరౌండ్ 800 ఎంత ఉంది కానీ నాకు 500-600కి ఎలా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ డీటాంగ్లర్ కోమ్ కాస్ట్ వచ్చేసి 200 అనమాట. బాగానే అనిపించింది, రీజనబుల్ అనిపించింది, కానీ డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 360 ఉంది, ఇది కూడా నాకు కొంచెం తగ్గి వచ్చింది అదనమాట. అందుకే ఈ వీడియో అంత మూకి డ్రామాలు అయిపోతుంది నాది. అండ్ ఈ డ్రెస్ ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఫస్ట్ టైం వచ్చారని పాపకి ఇచ్చారు, బాగుంది, ఇది ఫస్ట్ క్రై నుంచి ఇచ్చారు. అండ్ ఇది అర్థం చేసుకోండి, ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.